నమస్తే మహారాష్ట్రలో పాల్ఘర్లో ఇద్దరు సాధువుల మూక హత్య ఘటనను మరవకముందే యూపీలోని బులంద్షహర్లో మరొక ఘటన వెలుగు చూసింది బులంద్ షహర్ జిల్లా పగోన్ గ్రామంలోని శివాలయంలో ఇద్దరు పూజారులు దారుణ హత్యకు గురయ్యారు వీరిని సాధు జగన్ దాస్ సేవదాసులుగా గుర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు పూజారుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తును మొదలుపెట్టారు గ్రామంలో గంజాయి తాగే ఆకతాయి మూరారి రాజు అనే వ్యక్తి రెండు రోజుల క్రితం దేవాలయానికి వచ్చి పూజారులతో గొడవ పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు పూజారులపై కోపం పెంచుకున్న మూరారి రాజు పెద్ద తల్వారు ఒకటి తీసుకుని వచ్చి పూజారులిద్దరినీ హతమార్చి పారిపోయాడని అంటున్నారు అటు గ్రామ శివారు ప్రాంతంలో అర్ధనగ్నంగా పడి ఉన్న మూరారి రాజును పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు దేవాలయంలో ఇద్దరు పూజారుల ఘటనపై యూపీ యోగి సర్కార్ స్పందించింది వెంటనే హత్యా ఘటనపై సమగ్ర నివేదికను పంపించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు దీంతో రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ సీనియర్ పోలీసుల అధికారులందరూ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామస్తుల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు